పత్తి మరియు మిర్చి నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని ప్రకాశం జిల్లా మార్కాపురం రైతు సంఘం నాయకుడు కాల్ రామరెడ్డి డిమాండ్ చేశారు. మార్కాపురం ఆర్డీఓ కార్యాలయం నందు రైతు సంఘం నాయకులు గాలి వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో మార్కాపురం డివిజన్లో 16 మండలాల్లో పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందజేయాలని ఆర్డీఓ సూపరింటెండెంట్ రత్నకుమారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పశ్చిమ ప్రకాశం రైతు సంఘం మార్కాపురం డివిజన్ అధ్యక్షులు గాలి వెంకటరామరెడ్డి మాట్లాడుతూ మార్కాపురం డివిజన్ పరిధిలోని మండలాల్లో లక్షల్లో ప్రత్తి మరియు మిర్చి పంటలు అధిక మొత్తంలో నష్టపోవడం జరిగిందని అధికారులు స్పందించి వెంటనే నష్టపరిహారం అంచనా వేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పోలిరెడ్డి వెంకటరామరెడ్డి, నాగయ్య, చెన్నయ్య, వివిధ మండలాల రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో రైతులు ఎప్పుడూ లేదు పత్తి ఎక్కువ వేసుకున్నారు. అసలు మద్దతు ధర 6000 రూపాయలు కింద ఉందని చెప్పేసి ఆశపడ్డారు. 100000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల మొత్తం పత్తి పెరిగింది, కానీ అది మంచి ఎత్తు పత్తి. ఇప్పటికీ అధికారులందరూ కూడా వ్యవసాయ శాఖ అధికారుల వద్ద కూడా పత్తి చూశారు. చూసి వాళ్ళు రిపోర్ట్ గవర్నమెంట్ పంపేలా పంపించలేదు. కాబట్టి దీని మీద ఆర్డీఓ గారికి రిప్పని చేశాము. వెంటనే పంటల బీమా పంట పరిశీలించి పంటల బీమా వర్తింపజేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. అందువల్ల పంటల బీమా గవర్నమెంట్ ఇవాళ, కానీ గవర్నమెంట్ దాన్ని పట్టించుకోవట్లేదు. కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారికి అర్జీ ఆదివారం గారు పంపించాము. వ్యవసాయ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వెంటనే చూపించుకొని రైతులకు న్యాయం చేయాలని, పట్ల మేము వర్తింపజేయాలని, పత్రిక ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.